నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట డిఎస్పీ ఆఫీస్ నందు దళితుడైన జీవన్ వంశీకి న్యాయం చేయాలని డిమాండ్. జీవన్ వంశీ కమలాపురం చెందిన రెడ్డి కులానికి చెందిన హరితను 2 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, వివాహమైన 2 నెలల తర్వాత అమ్మాయి బంధువులు జీవన్ వంశీ ఇంటికి వచ్చి జీవన్ వంశీ బంధువులను కొట్టి అమ్మాయిని తీసుకువెళ్లారని, జీవన్ వంశీ అమ్మాయి తరపున బంధువులపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి 20 రోజులు దాటినా రాజంపేట డిఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తన భార్యను కిడ్నాప్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దళితుడైన నాకు న్యాయం చేయాలని వాపోయారు. మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకున్న మరుసటి రోజు మేము డిఎస్పీ సార్ గారికి వెళ్ళి ఇలా ఉందని చెప్పేసి సార్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అందరూ వచ్చేసి మమ్మల్ని కలిపేసి వాళ్ళ పేరెంట్స్ని పంపించేశారు. ఆఫ్టర్ 3 మంత్స్ బ్యాక్ మన రీసెంట్గా 6th 11th మా ఇంటి పైన దాడి చేసి అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళారు. మేము సిఏ గారి కంప్లైంట్ లేక అయినా రెస్పాన్స్ లేదు. దాడి చేశారు. ఎర్లీ మార్నింగ్ 7:30 వచ్చి ఇంటి పైన దాడి చేసి మమ్మల్ని కొట్టి ఆ బాబాను బలవంతంగా తీసుకెళ్లారు. మేము కంప్లైంట్ చేయగా ఇప్పటి వరకు మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుని చేసుకుంటున్నారు. డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, కానీ మాకు ఏ రెస్పాన్స్ ఇంతవరకు లేదు. మనం తీసుకున్న ఎఫ్ఐఆర్ ఫైలు ఈరోజు అన్నమయ్య జిల్లా డిఎస్పీ ఆఫీస్ నందు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం ఎందువల్ల చేస్తున్నామంటే, గతంలో మేము ఒక కడప జిల్లా కమలాపురం తాలూకా గోకటం హరిత అనే పాపను మా ఎస్సీ అబ్బాయి జీవన్ కుమార్ అనే అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కడప డిఎస్పీ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్ళ తల్లిదండ్రులు పోయి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ పాపను తీసుకొని పోయి మీరు సక్రమంగా కాపురం చేసుకోండి అని చెప్పిన తర్వాత వీరు ఆ డిఎస్పీ గారి పంచాయతీ జరిగిన తర్వాత రాజంపేటకు రావడం జరిగింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత గ్యాప్ తీసుకొని దాపు 2 వెహికల్స్లో బడా నాయకులు వచ్చి 7:30 అంటే పొద్దున్న 7:30 సమయంలో వాళ్ళ బాబు వాళ్ళ అమ్మ కసు అంటే బయట కసువు చూడడానికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే కాపు కాచి దాపు 20 మంది ఇంటిలో దూరి విచక్షణతంగా దళితులనే చూడకుండా కొట్టి వాళ్ళని లాక్కొని తీసుకొని పోవడం జరిగింది. ఆ పాప పోయేటప్పుడు కూడా నా భర్త నాకు కావాలని చెప్పి ఏడ్చినా కూడా ఆ పాప నోరు మూసిపెట్టి బలంతంగా ఎత్తుకొని తీసుకొని పోయింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం అంటే రాజ్యాంగం మాకు వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నువ్వు ఏ గవర్నమెంట్ వచ్చినా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా దళితులను పట్టించుకుండే నాయకుడే లేడు. ఇప్పుడుండే ప్రభుత్వము ఖచ్చితంగా మీరు చెరువు తీసుకొని ఇప్పుడుండే హోంశాఖ మంత్రి గారు కానీ అలాగనే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా కానీ వీరు ఈ దృష్టి మీరు తీసుకొని మా అబ్బాయికి ఎటువంటి న్యాయం జరగకపోతే రాష్ట్ర లెవెల్లో ఎస్సీల తరపున ఆందోళన చేస్తాము. అలాగనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము, ఇది న్యాయం జరగకపోతే రాజంపేటలో మేము ఖచ్చితంగా రాస్తా రోక చేసి భారీగా 2000 మందితో మేము ర్యాలీ చేస్తాం. ఇది కూడా డిఎస్పీ గారు న్యాయం చేయకపోతే ఇంతటితో వదలము. ఖచ్చితంగా మీరు ఆ అగ్రవర్ణాలకు కొమ్ము కాయకుండా ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు పన్ను కట్టిన జీతాలు తీసుకుంటూ ప్రజలకు న్యాయం చేయాలా? అబ్బాయి కమలాపురం చెందినటువంటి మన హరిత అనే అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు. దాదాపు వీళ్ళు ప్రొద్దుటూరులో చదువుకునేటప్పుడు లవ్ చేసుకున్నారు. ఒక 2 మంత్స్ బ్యాక్ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక్కడ కడప డిఎస్పీ ఆఫీస్కి పోయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆడ సరెంట్ అయిపోయి ప్రొడక్షన్ కావాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఆడ వాళ్ళ మేజర్స్ కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం పంపించారు. తీసుకొచ్చి ఆ రోజు జీవన్ వంశీ తన భార్య హరితను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. అంటే వీళ్ళంతా దండలు మార్చుకున్నారంట, మళ్ళా సాంప్రదాయబద్ధంగా జరిగిందో లేదు మాకు తెలియదు, ఏమన్నా రిజిస్టర్ చేసుకున్నారో లేదు కూడా లేదని చెప్పినారు. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే మొన్న 11వ తేదీ లాస్ట్ మంత్ 11వ తేదీ కమలాపురం ఉంటే వాళ్ళ అమ్మాయికి సంబంధించిన